అక్కినేని అఖిల్ శ్రేయ భోపాల్ పెళ్లి పీటల వరకు వెళ్ళింది. ఈ క్రమంలో పెళ్లి ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. బ్రేకప్ కు కారణాలు వెతికితే ఈ పెళ్లికి ఆది నుంచి నాగార్జున అంత సుముఖం కాదట. అఖిల్ ఈ ప్రస్తావన తెచ్చినప్పుడు తానే ఓపిగ్గా అఖిల్తో గంటల కొద్దీ కూర్చొని వివరించాడట. అఖిల్ ససేమిరా అనడంతో నచ్చ చెప్పే బాధ్యతను నాగ్ చైతన్య మీద పెట్టాడట. చైతు కూడా ఈ విషయంలో ఏమీ చేయలేకపోవడంతో నాగ్ ఓకే చేయక తప్పలేదట. అఖిల్కు శ్రీయాకు గొడవలు ఇటీవల జీవికే ఇంట జరిగిన పింకీ రెడ్డి టిఆర్ఎస్ కుమార్తె కొడుకు పెళ్లిలో ప్రారంభమయ్యాయని పినికిడి. అప్పటి నుంచి రగులుతూ పీక్కు వెళ్ళాయి. అఖిల్, శ్రీయా భోపాల్, ఆమె తల్లి ముగ్గురు కలిసి పెళ్లి ఏర్పాట్లపై విదేశాలకు వెళ్లటానికి ఎయిర్పోర్టుకు వెళ్లినప్పుడు ఉన్నట్లుండి ఇద్దరి మధ్య వాదనలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. దేని గురించి అన్నది తెలియదు, కానీ ఎయిర్పోర్టులో పబ్లిక్గానే ఇద్దరు కాస్త గట్టిగానే వాదించుకున్నారని తెలుస్తోంది. శ్రీయా తల్లి వారించే ప్రయత్నం ఏం చేయలేదని, ఆ సమయంలో అఖిల్ గుడ్ బై చెప్పేసి వచ్చేశాడని తెలుస్తోంది. అలా అఖిల్ వెళ్లిపోతున్నా ఇద్దరిలో ఎవరూ వారించలేదని తెలుస్తోంది. ఇంటికొచ్చిన తర్వాత నాకు విషయం తెలిసి పాచప్ కోసం ట్రై చేసినా ఫలితం లేకపోయిందట. ఇరు వర్గాలు సమావేశమైన అఖిల్ శ్రీయా మాత్రం ఎంత పిలిచినా రాలేదని తెలుస్తోంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.